कथंचित् भवति दृष्ट्यान कालः परिदेवितुम् इमं मुहूर्तं दुःखानां द्रक्षस्यन्तम् अनिन्दिते। లాయర్ ప్రొఫెషన్ మాత్రం వదిలేసావు గాని నీలో ఉన్న లాయర్ బుద్ధులు మాత్రం ఇంకా పోలేదు. ఎంతసేపు నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నావు గాని నువ్వు మాత్రం కన్విన్స్ కావు. ఇంతవరకు పెళ్ళెందుకు చేసుకోలేదు అంటే సమాధానం చెప్పవు. లాయర్ ప్రొఫెషన్ని ఎందుకు వదిలేసావునంటే దానికి కూడా సమాధానం చెప్పవు. అసలు నువ్వు ఏం చేస్తున్నావు? ఎందుకు ఇలా తయారవుతున్నావు? నీ జీవితం ఏమైపోతుందో అసలు అర్థం కావట్లేదు. నువ్వు చదివి అర్థం చేసుకోవడానికి నా జీవితం ఏమీ తెరిచిన పుస్తకం కాదు. అయినా నా జీవితం ఒకరికి అర్థం కావాల్సిన అవసరం లేదు. నాకు అర్థమైతే చాలు. అనవసరంగా ఎక్కువగా ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, వెళ్ళి పడుకో. Good night.
Hey, what is this, Ramani? ఇలా ఏడుపు మొహం పెట్టుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఇలా అయితే ఎవడు నీ దగ్గరికి వస్తాడు? ఓ కమ్ ఆన్ రమణి, ఇప్పుడు నువ్వు ఏడిచే ఎంత ఘోరం ఏ జరిగింది? ఆల్ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇది ఏమన్నా నీకు ఫస్ట్ టైమా? నాతో ఎలా ఉంటావో వాళ్లతోనూ అలాగే ఉండు. వాట్స్ ద ప్రాబ్లం? ఇన్ని రోజులుగా నేను అమెరికాలోనే ఉన్నాను, అట్లీస్ట్ సొంత ఇల్లైనా కొనుక్కోగలిగాను. నో, బట్ నువ్వు వచ్చాక సొంత ఇల్లు వచ్చింది, సొంత కార్స్ వచ్చాయి, నాలుగు కెసినోస్ కి ఓనర్ అవ్వబోతున్నాను. ఇంత సాధించినందుకు యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యర్సెల్ఫ్. నన్ను చూసి నేర్చుకో. లైఫ్ లో ఏం చేస్తున్నామనేది కాదు ముఖ్యం, ఎంత సంపాదిస్తున్నామన్నదే ముఖ్యం. కాబట్టి నువ్వు ఏడవాల్సిన అవసరమే లేదు. ప్లీజ్ కమ్ ఆన్, యు డోంట్ లుక్, యు హావ్ ఎ ప్రిటీ ఫేస్. చాలా అసహ్యంగా ఉంది. ప్లీజ్ వైప్ యువర్ టియర్స్ ఆఫ్. హే కమ్ ఆన్. నువ్వు నా ఒంటి మీద చేయి వేస్తుంటే తేళ్ళు జర్రలు పాకినట్టు అనిపిస్తుందిరా. కట్టుకున్న భార్యతో నీచమైన పని చేయిస్తున్నది మరచి అదొక పెద్ద ఘనకార్యమైనట్టు మాట్లాడుతున్నా? నువ్వు అసలు మనిషివేనా? నీకంటే కసాయి వాడి మేలురా. ఒక వెంటనే ప్రాణాలు తీసేస్తాడు, కానీ నువ్వు ప్రతిరోజు నన్ను చంపుతున్నావురా, చంపుతున్నావు. నేను నీకు ఏ అన్యాయం చేశానురా? నువ్వు నన్ను ప్రేమించానని చెప్పగానే నిన్ను నమ్మి నేను ప్రేమించినవే నేను చేసిన తప్ప చెప్పరా? నీతో ఆర్గ్యుమెంట్ చేసే టైం నాకు లేదు. ఓకే, రాబర్ట్ వచ్చినాడు, రెడీ అవ్వు. ఇంకా ఎంత మంది పక్కన పడుకో పెడతావురా? అంతకంటే నన్ను చంపి నా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి అమ్మేరా? నాకు తెలుసు చివరికి నువ్వు ఆ పని చేసినా చేస్తావు. ఇలాంటి వాడు ప్రాణాలతో ఉండకూడదురా. నువ్వు ఇన్ని చిత్రహింసలు పెడుతున్నా ఇన్నాళ్ళు నేను ఎందుకు అనుభవిస్తున్నానో తెలుసా? కేవలం నువ్వు నా మెడలో కట్టిన ఈ తాళిబొట్టుకి విలువిచ్చి నువ్వు భార్య భర్తల బంధానికి విలువివ్వనప్పుడు ఈ తాళికి నేను విలువివ్వాల్సిన అవసరం నాకు లేదు. నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతానని అనుకోకు. నువ్వు చేసిన పాపాలన్నీ బయట పెడతాను, నిన్ను కోర్టుకి ఇచ్చి నీకు ఊచులు లెక్క పెట్టేస్తాను. ఎక్కడికి వెళ్తావే? అసలు నిన్ను బయటికి పంపిస్తేనే కదా నువ్వు నా మీద కేసు పెట్టడానికి. చెప్పినట్టు చెయ్యకుండా నాకే ఎదురు తిరుగుతావా? నాకే ఎదురు తిరుగుతావు? Oh!
వాళ్లతో పాటు ఇతను కూడా రాత్రి హాస్పిటల్కి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. అప్పుడు నేను అనుకున్నది చేయడానికి వీలుండేది. కానీ ఇతను ఇలా శిలా విగ్రహంలా ఇక్కడే తిష్టవేశాడేమిటి? ఎలా ఎలాగైనా ఇతన్ని బయటికి పంపించాలి. ఏమండి అక్కడ మావే గారికి ఎలా ఉందో, ఏ క్షణాన ఏ వార్త వినాల్సి వస్తుందోనని భయంగా ఉందండి. పాపం చీమకు కూడా అపకారం తలపెట్టని మనిషి. టైం బాగోలేక హాస్పిటల్లో పడున్నారు. మీరు వెళ్ళండి, దగ్గరుండి మావయ్య గారిని ఎలాగైనా కాపాడి క్షేమంగా ఇంటికి తీసుకురండి. వెళ్ళండి. వెల్, కాపాడడానికి డాక్టర్లు ఉన్నారు, ఇంటికి తీసుకురావడానికి మామ ఉంది, నేనెందుకు వెళ్ళడం? అది కాదండి, ఎంతైనా మీరు వెళితే ఆ ఇదే వేరు. ఇక్కడుండి ఏం చేస్తారు చెప్పండి, నా మాట విని వెళ్ళండి. స్నేహ, ఆ హాస్పిటల్ వాతావరణం నాకు పడదు, అందుకే నేను వెళ్ళను. అలా అంటారా? సర్లే ఉండండి, మీరేదో మూడవుట్లో ఉన్నట్టున్నారు, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. Just one minute. Hello? Hello? Divya? అర్జెంటుగా నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఏం చేయాలి స్నేహ? ఆ ముసలాడు, అదే మా మామగారు, తల పగిలి హాస్పిటల్లో ఉన్నాడు. అవునా? మా అత్తయ్య కూడా అక్కడే ఉన్నారు. అయితే అక్కడికి వెళ్ళాలా? నీ మొహం, నువ్వెక్కడికి వెళ్ళవసరం లేదు కానీ హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తున్నట్టుగా నువ్వు ఆయనకు ఫోన్ చేయాలి. ఓకే, అలాగే చేస్తాను. సరే, చేసి ఏం చెప్తావు? అవును, ఏం చెప్పాలి? మిస్టర్ అజయ్, మీ ఫాదర్కి ఆపరేషన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మీరొచ్చి ఓ సంతకం పెడితే ఆపరేషన్ మొదలు పెడతామని చెప్పాలి. ఎలాగైనా ఆయన్ని హాస్పిటల్కి పంపించాలి. చెప్పచ్చు, కానీ నేను చెప్తే ఆయన ఎందుకు హాస్పిటల్కి వెళ్తారు? అయ్యో, ఇదంతా నువ్వు నువ్వుగా చెప్పవు. మరి హాస్పిటల్ నుంచి ఏ డాక్టరు నర్సో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడతావు, అర్థమైందా? ఓ, నౌ ఐ గాట్ ది పాయింట్. బ్రిలియంట్ ఐడియా స్నేహ, ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. ఓకే. Hello. Hello, Mr. RJ.
This is he. We're calling from the hospital. We've made all arrangements for your father's operation. We just need your signature now. What do you need my signature for? My mom is in the hospital right now as we speak. She's taking care of him. We already have your mom's signature, but as per the hospital laws, we need the son's signature as well. Okay, I hope you understand. I'll be there ASAP. Okay, thank you. Yes! Sneha! Ah! Sneha! Hey, Sneha! Ostuna! Idundi coffee? Ah, no. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. డాడ్కి ఆపరేషన్ చేయడం కోసం నేను సైన్ చేయాలట. అదేంటండి, మీకు హాస్పిటల్ వాతావరణం పడదన్నారు కదా. తప్పదు కదా, డాడ్కి ఆపరేషన్ చేయాలంటే నేను సైన్ చేయాలి. ఓకే బాయ్. ఏవండి 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 ఆగండి ఏవండి, నేను కూడా వస్తానండి. అవసరం లేదు, నేను చూసుకుంటాను. నువ్వు ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండు. ఓకే, మావి గారి పరిస్థితి ఎలా ఉందో అప్పుడప్పుడు ఫోన్ చేసి చెప్తూ ఉండండి. ఏమైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి. ఏమీ అవసరం లేదు, అక్కడ అన్ని దొరుకుతాయి. ఏమండి, మర్చిపోకుండా ఫోన్ చేయండి. ఓకే ఓకే ఓకే, గో గో గో. ఏమండి ఫోన్ చేస్తారుగా. సంతోషంగా గడపాల్సిన నా జీవితం ఈ రాక్షసుల చేతిలో చిక్కి సర్వనాశనం అయిపోయింది. చూడమ్మా, ఆ ముసలుడు ఇంకా బ్రతికే ఉన్నాడా? చచ్చిపోయాడన్న శుభవార్త చెప్పు స్నేహ. బ్రతికినా చచ్చినట్టే గాని, నిన్ను చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈ ఆవేశం కోపం ఎన్నాళ్ళు ఏమైపోయాయి? ఈ పనేదో ముందే చేస్తుంటే ఇన్నాళ్లుగా ఈ నరకయాతన నుంచి తప్పించుకునేదానివి కదా. చూస్తుంటే బాగా చదువుకునేదానిలా ఉన్నావు. అసలు వీళ్ళ చేతుల్లో ఎలా చిక్కుకున్నావు? నీలాగే మన తలరాత బాగోలేనప్పుడు ఎంత చదువుకున్నా ఎంత తెలివైన వాళ్లవైనా ఏవి మనల్ని కాపాడలేవు. ఇలా బలైపోవలసిందే. నిజమే, తలరాత బాగోలేకపోతే ఎవ్వరూ ఏమి చేయలేము. అది సరే, ముందే అడగడం మర్చిపోయాను. ఇండియాలో మీ దేవుడు మాది రాజోలు. రాజోలా? అవును. మీ నాన్నగారి పేరు? రాఘవయ్య గారు. అసిస్టెంట్ పోస్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఈమె ఫోటో నాకు బాబాయ్ పంపించినప్పుడు ఈమెయిల్లో వాళ్ళు మార్చి నన్ను మోసం చేశారు.
నీ గురించి ఎంక్వైరీ చేస్తున్నట్టు నటించి నువ్వు చనిపోయినట్టు నన్ను నమ్మించారు. కదలా ఉందో ఏమిటో నాకేమీ తెలియట్లేదమ్మా. మా అమ్మాయితో మాట్లాడి 2 సంవత్సరాలు అయింది. తన అతిగతి కూడా ఏమైందో నాకు తెలియకుండా పోయింది. అసలు తను బతుకుంటూ లేదో కూడా నాకు తెలియదమ్మా. అమ్మా స్నేహ, నువ్వెలాగో అమెరికా వెళ్తున్నావు కదా, నా కూతురు ఎక్కడుందో ఎంక్వైరీ చేసి వీలైతే తన్ని కలిసి దాని యోగక్షేమం నాకు తెలియచేస్తావు అమ్మా. అంటే అంటే నువ్వు మా రాఘవయ్య బాబాయ్ గారి అమ్మాయివా? అంటే నీకు మా నాన్నగారు తెలుసా? మనసున్న కోర్కెలు ఎల్లలు దాటితే సుందర తల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటే